గమనిక, మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 6వ తారీఖు జనవరి 2022, 6th January 2022. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పట్లాగా ఒక రిక్వెస్ట్, అదేంటి మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్, వాటితో పాటు కలర్ ఐడెంటిఫికేషన్, వాటితో పాటు కోళ్ళ యొక్క పెంపకాలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్, ఇంకా ఇలాగా కోళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. దాంతోపాటు టాపిక్ స్టార్ట్ చేయబో ముందు మన టీం మెంబర్స్ అందరికి నేను ప్రతిరోజు చెప్తూనే ఉంటాను, కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం, కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఒకటి రెండు సార్లు చూసుకుని కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చేసుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. కనుక ఒకటికి రెండు సార్లు మన కోడి ఏ రంగు, ఎదుటి కోడి ఏ రంగు, ఈ రెండు విషయాలు తెలుసుకుని దెబ్బలాటాడుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 వరకు, 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం. కాకి నెమలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుకు లేదా దెబ్బలాటుకోవాలంటే కంపల్సరీ కాకి నెమలను కనుక ఉపయోగించుకునేది సాధించే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకున్న కాకి నెమలు ఎలా ఉండాలంటే, కాకి నెమలు ఉంటాయి కదా వాటికి ఇక్కడ గౌడ్ పీక అంటే ఎదుర బారం మీద పిసికి బార అనేది ఉండకూడదు అనమాట. వాటితో పాటు లైట్గా ఒకేక తెలుపు ఉండాలి, రెక్కల్లో కానీ చిట్టెక్కల్లో కానీ తోకల్లో కానీ ఒకేక తెలుపు ఉంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాంటి కాకి నెమలు మాత్రమే ముసుగు పెట్టుకోవాలి. అలాగే ఇక వాటి తర్వాత చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, మళ్ళీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికి కోడి నెమలను, పసిమిగల కాకులు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవన్నీ కూడా. చూపులకి ఈ రంగులు గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, మిరప పండు డేగలు, కోడి పింగళాలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఇట్టి పరిస్థితుల్లో కాకి నెమలను మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకుని కాకి నెమలకు లైట్గా ఒకేక చిట్టరెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ టైమింగ్స్లో డ్యాగ చూపు, పింగళా చూపు, అన్ని రకాల డ్యాగలు వాటితో పాటు అన్ని రకాల పింగళాలు కూడా మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్య కాలం ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఒకటికి కోడి పింగళాలు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అనమాట. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుంది అబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ కోడి పింగళాలను కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక కోడి పింగళాల తరువాత చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, వెళ్ళి చూపులకు మాత్రమే గెలిచిన వచ్చేటప్పటికి బూడిద రంగు మైలాలు, నల్లకట్ట రసంగులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి మైలాలు, కోడి కాకులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవి. చూపులకి ఈ రంగులు గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చోటుకి శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, మిరప పండు డేగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే
కోడి పింగళాలను కోడి పింగళాలు కూడా ఎలా ఉండాలంటే కోడి పింగళాలకు లైట్గా కాకి చూపు ఉండాలి అంటే కోడి పింగళాలు అవ్వాలా కానీ లైట్గా కాకి చూపు అనేది ఉంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది అనమాట అలాంటి కోడి పింగళాలను పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ డేగ చూపు నెమలి చూపు అన్ని రకాల డేగలు నెమలి డేగలు నెమళ్ళు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది టైమింగ్స్లో ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకిడేగలు గట్టి కాకిడేగలు లేదా ఎరుపుకు మించిన కాకిడేగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మన ముసుకు లేదా జోళ్ళొప్పు మీద ఎవలాట ఆడుకోవడానికి కంపల్సరీ గట్టి కాకిడేగలను లేదా ఎరుపుకు మించిన కాకిడేగలను కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక వాటి తర్వాత గట్టి కాకిడేగలు లేదా ఎరుపుకు మించిన కాకిడేగల తర్వాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులని చూపుల్లో మాత్రమే గెలిసే అవకాశం ఉండేటప్పటికీ గట్టి కాకులు కాకి పింగళాలు శుద్ధ డేగలు నల్లబొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు సేతువాలు ఈ రంగులు కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు వల్ల చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవి చూపులకి గెలుస్తాయి ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమలి పింగళాలు కోడి మైలాలు కోడి అబ్రాసులు నెమలి కక్కెరలు కోడి పింగళాలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకిడేగలను లేదా ఎరుపుకు మించిన కాకిడేగలను కాకిడేగలకు ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు అలాంటి వాటిని మాత్రమే ముసుకు పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నెమలి పింగళాలు లేదా పింగళ నెమళ్ళు లేదా గౌన్ నెమళ్ళు అని కూడా అంటారు పింగళ నెమళ్ళు లేదా నెమలి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ నెమలి పింగళాలను కానీ పింగళ నెమళ్ళను కానీ గౌన్ నెమళ్ళను ఏదైనా ఒకటి ఒక్కొక్క సైడ్ ఒక రకంగా పిలుస్తారు అలాంటి వాటిని పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఏక వాటి తర్వాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు వల్ల చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్నప్పటికి ఫస్ట్ మనం ముసుగు పెట్టుకునే నెమలి పింగళాలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కోడి చూపు లేని నెమలి పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి అలా కాకుండా బాగా కోడి నెమలని ఎత్తుకెళ్ళి పెట్టకూడదు అనమాట ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగు వచ్చేటప్పటికి ఎర్ర పొలాలు ఎర్రబొట్ల సేతువాలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బరాసులు శుద్ధ డేగలు డేగ పింగళాలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో గెలిచే రంగులు అనమాట చూపులకి రంగులు గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పి కోడి కాకులు గట్టి కాకులు కోడి మైలాలు కోడి రసంగులు నల్లకట్ట రసంగులు బూడిద రంగు మైలాలు కోడి డేగలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి డేగలు లేదా కోడి రసంగులు లేదా కోడి నెమళ్ళు కూడా ఇక్కడ బాగా ఉపయోగపడే అవకాశం ఉంది ఈరోజు కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ కోడి డేగలను కానీ కోడి రసంగులను కానీ కోడి నెమళ్ళను కానీ కోడి డేగలను కోడి రసంగులను కోడి నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక వాటి తర్వాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు వల్ల చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్నప్పటికి శుద్ధ డేగలు కోడి ఎర్ర కక్కెరలు కోడి నెమల కక్కెరలు ఎర్ర నెమళ్ళు కోడి నెమళ్ళు ఎర్ర అబ్రాసులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు వల్ల చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవి చూపులకి గెలుస్తాయి రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పి గట్టి కాకులు పశ్చిమ గల కాకులు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు నెమలి పింగళాలు కాకి నెమళ్ళు నల్లకట్టు అబ్రాసులు
ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి డాగాలను లేదా కోడి రసంగులను లేదా కోడి నెమళ్ళను కోడి నెమళ్ళు కూడా ఇక్కడ బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కనుక ఈ రంగులను కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం. వాటితో పాటు కాకి చూపు, వాటితో పాటు పింగళ చూపు, అన్ని రకాల కాకులు పింగళాలు కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కంప్లైంట్ అయితే తప్పక చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.